శివా వచ్చిన దగ్గర నుంచి ఎంత చెప్పినా అమ్మ అన్నం తింటలేదురా. మహారాణిలో చూసుకోవాల్సిన అమ్మని ఇలా వస్తులతో. శివా సంగతి సరే గాని నువ్వు వచ్చావేంటి? ఈ ఛత్రపతి నా అప్పడాల కొట్టుని కబ్జా చేయాలని ప్లాన్ చేశాడమ్మా. నేను ఒప్పుకోలేదని ఈడ్చుకొచ్చి 3 రోజుల నుంచి తిండి లేకుండా చేశాడమ్మా. ఆకలి. అయ్యో పాపం, అన్ని ఇక్కడే ఉన్నాయి, తినమ్మా. అమ్మో, వీళ్ళని నమ్మడానికి లేదమ్మా. చస్తే ఓ గొడవ వదిలిపోతుందని వాటిల్లో విషయం కలిపి ఉంటారు. వాళ్ళేం కలపలేదమ్మా, తిను. నేను తిన్ను. నీదంతా పిచ్చి అనుమానం, నేను తిని చూపిస్తాను చూడు. ఏం కాలేదు కదమ్మా, బాగానే ఉంది, తిను. ఆ సాంబార్లో కలిపారేమో. దీంట్లోనూ ఏం లేదమ్మా. పొట్లకాయ కూర, ఉలవచారు, ఆవకాయ, పెరుగు, అది లేకపోతే ముద్ద దిగదు. పాయసం చాలా. ఈ ఛత్రపతి అమ్మ కడుపు సల్లగుండా. శత్రువైనా ఏం భోజనం పెట్టాడమ్మా? నీ మాటల్లో పడి నేను కడుపు నిండా తినేశాను. ఈ పద్ధతే కరెక్ట్ అండి. మనం భయపడితే వాళ్ళు తెగ బెదిరించేస్తారు. శుభ్రంగా 3 పూట్ల మెక్కేసి కూర్చుందాం, మనల్ని మేపలేక వాళ్లే వదిలేస్తారు. ఏమంటారు? పర్వాలేదు, ఇవ్వండి. పస్తులున్న నా తల్లి చేత అన్నం తినిపించా, ఇంత గొప్ప సహాయం చేసినందుకు నీకేం కావాలి అని అడగబోతున్నావు కదా. అడుగు. గొప్పున పొగ వదులుతూ నోట్లో బీడి, ఎర్రగా ఊరిస్తూ పళ్ళ కింద కార కిళ్ళి, మూడొస్తే ఊడిపోవడానికి రెడీగా ఉండే గళ్ళ లుంగి. అయ్యలారా, అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావులా, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజు ఒక రూపాయి ఇవ్వండి. ఈ దిక్కుమాల సంతరత నేనే పోషించాలి. అత్తగారి ఫ్యామిలీలో ఎవరు పొలికిళ్ళు? ఈ పర్సనాలిటీ బాధ కాదే. ఈడెవడు? ఆగండ్రా, అడుగు ముందుకేస్తే బిల్డింగ్ తో సహా లేచిపోతారు. ఆవుకు తెగించి వచ్చాను, ఒక్కడిని కూడా బతకలేదు. బటన్ నొక్కితే మొత్తం స్మాష్. నిలవండ్రా, మీ ఛత్రపతి గారిని నేను మాట్లాడతాను. రాడేరా, చావంట ఛత్రపతి. రారా ఛత్రపతి, నీకోసం. అసలు పై వరకు ఎలా రానిచ్చారు అనుకోకుండా. ఒక్కొక్కళ్ళు ఒక్కో పక్కలండి, వాడు ఎట్టి పరిస్థితుల్లో సిటీ దాటని వీలేదు. మీ ప్రాణాలు అడ్డేసినా సరే ఛత్రపతి నుంచి అమ్మని కాపాడాలి. అలాగే అన్న. వెళ్ళండి బాజీ. వెళ్ళమ్మా. రండి. అలాగే. థ్యాంక్ యూ బ్రదర్, సమయానికి సేవ్ చేసావు. ఫ్యాక్టరీ అన్ని మూలలా కవర్ చేయండి రా, వాడు ఎట్టొచ్చినా ఏసేయండి. వెళ్ళండి. Ah!
ప్రవర్తిస్తున్నాడు. గుంట నక్కల కాదు, పులి. వేటాడై పులిలా మాటేసి కొడుతున్నాడు. అడవిలో పులిని పట్టుకోవాలంటే మేక గొంతు కోసి ఎరేయాలి. ఆ నెత్తురు వాసనకి పులి మాటోతిరి బయటకు వస్తుంది. అప్పుడు గుంటేసి కొడితే గుంటికాయ పగిలిపోవాలి. అలా అలా చంపాలి. కానీ ఎరేది? అదే మేకేది? నువ్వేరా ఆ మేకవి? రాజ్బిహారీ, ఏంటిది? మనం బ్రదర్స్ కదా. నా అమ్మకు పుట్టాం మరి బోడీగాడివి. నువ్వెంతరా అర్ధనాగాడివి? ఆ ఛత్రపతి గాడు నీకు కాంట్రాక్ట్ ఇప్పించి కోటీశ్వరుణ్ణి చేశాడు. వాడి వీక్నెస్ ఏంటా అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది మీ అన్నదమ్ముల బంధం. లేకపోతే మీరెందుకురా నాకు? నువ్వు అవతార పురుషుడువా? మీ అమ్మ ఓ కంచి కామాక్ష. చాలా, ఇప్పుడొస్తాడు రా వాడు. Thank you.
రెండేళ్ల క్రితం నా బిడ్డ మెళ్ళో నేనేసిందండి. ఇది నీకెలా వచ్చింది చెప్పు. దొరికిందా? దొంగతనం చేసావా? అబద్ధం ఆడుతున్నా, దొంగతనం చేసావు కదూ. ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పునమ్మా. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. అయ్యో ఎంత తప్పు చేశాను, నా చేతులతోనే నిన్ను చంపుకున్నాను. నువ్వు బ్రతికుండగానే నీకు పిండం పెట్టాను, నీ చావు కొరతో శాపం పెట్టాను రా పాపిష్టిదాన్ని. నువ్వు బ్రతకాలి, లేకపోతే అమ్మ అన్న పిలిపి చచ్చిపోతుందిరా. లేదన్నా నిద్ర వస్తుందమ్మా, ఒక్కసారి నీ ఒళ్ళో పడుకుంటాను. ఛత్రపతి, నువ్వేం ఛత్రపతి విరా, లీడర్ అంటే ఇలా ఇలా ఉండాలి. రాజ్ బిహారీ, బీహార్ కాష్. ఇప్పుడే వదిలే, ఒక్క దెబ్బతో చంపేస్తా. ఇంకా లేట్ అయితే కొరివి పెట్టడానికి నీ బాడీలో ఒక్క ముక్క కూడా మిగలదు. నన్ను చంపుతావరా? ఒక్క దెబ్బతో చంపుతావా? అప్పుడేమైందా? లేచే ఓపికే లేదా? పోనీ, మీ అమ్మని కొడితే లేస్తావా? అబ్బాయి సంగతి మీకు తెలుసు, అమ్మాయి వాడికి అన్ని విధాలా తగింది అనుకుంటేనే బయలుదేరదాం. అమ్మా, నీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలియదా? బాబాయ్, నీళ్ళు అల్లరి పిల్ల అయితే నేను ఒప్పుకోను, నాకు అసలు కుదరదు. అబ్బాయి, ఆ పిల్లకి ఈ పిల్లకి అసలు పోలికే లేదు. ఒక్కసారి చూసారంటే వద్దన పొరపాట్లు కూడా అల్లరు పద. నాకంటే బాగుంటుందా? ఏంటిదంతా పెళ్లి చూపులు? ఎవరి ప్లాన్ ఇది? అమ్మదే. అంతే, అమ్మ చెప్తే కొంగు పట్టుకుని వెనకాలని వెళ్ళిపోతావా? అయ్యో, ఏంటమ్మా ఇది? పెళ్లి చూపులు పెద్దోడికి కాదు, చిన్నోడికి. అలాగా? అరే అమ్మ సిగ్గుపడుతుందిరా.